హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచ్చ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ కిచెన్. ఇవాళ నేను మీకు మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మసాలా వడకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అలసందలు, ఇంకా పెసలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు నేను మిక్సీ జార్లో అలసందలు, పెసలు, పచ్చిమిర్చి, ఉప్పు రుచికి తగినంతగా వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ చేసిన పేస్ట్ను నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పుదీనా కొత్తిమీర అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మసాలా వడలు ఇలా వేసుకోవాలి. గారెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఉంచి ఆ తర్వాత తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన మసాలా వడ రెడీ. ఈ మసాలా వడని మనము టమాటో సాస్తో కానీ, అల్లం చట్నీతో కానీ తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. పక్కన గంట బెల్ వస్తుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.